చైర్మన్ ఎన్నిక మళ్ళీ వాయిదా పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. టీడీపీ మాకు సమాచారం అందలేదు, ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు అని చెప్పడంతో హైకోర్టును అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడంతో దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే నిర్ణయం ఇక్కడ అందరికీ ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిలో మనకి అందుబాటులో ఉన్నారు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. చాలా కనుక్కుందాం సార్, చెప్పండి. రెండు సార్లు గందరగోళ పరిస్థితిలో ఒకసారి కోరం ఏర్పడలేదని చెప్పి ఒకరోజు కొట్లాటలతో వాయిదా పడింది. ఈ రోజు మూడోసారి జరగబోతోంది. అయితే టీడీపీ మళ్ళీ ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, వాయిదా వేయించండి, ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి. ఈవేళ టీడీపీ అనుసరిస్తున్న విధానం మీకు ఏమనిపిస్తుంది? అంటే వాళ్లకు 24 వచ్చిన దాకా ఇన్ఫర్మేషన్ లేదంటుంటారు. వాళ్ళకి మేము 31 మందిని గెలుచుకొని వాళ్ళు 15 మందిని గెలుచుకుంటే అధికారం చేతిలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని ఆటలాడుతున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం కూడా అట్లాగే అనుకుండి చంద్రబాబు గారిని కూడా డిస్మిస్ చేయొచ్చు. ఇంకా అంగే ప్రజాస్వామ్యం విలువ లేకుండా అయ్యా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని అట్లాగే డిస్మిస్ చేస్తే ప్రజా ఉద్యమం వచ్చి దాన్ని కాపాడుకోవడం జరిగింది. అట్లాగనే ఈ చిన్న లెవెల్లో అయినా జిల్లా పరిషత్తునైనా ఈ పనులు చేయడం మంచిది కాదు. మీకు ఎట్లా ఏమాత్రం నైతిక హక్కు ఉంది మీరు దీన్ని క్లెయిమ్ చేయడంలో? 31 జడ్పీటీసీలు వైఎస్ఆర్ పార్టీకి గెలిచారు, 15 మంది మీరు గెలుచుకున్నారు. న్యాచురల్గా జిల్లా చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాఘవేందర్ రెడ్డి కావాలి, మొదటి నుంచి అభ్యర్థిగా అనుకున్న అతను. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, దీనికి మనం ఓట్లు వేయడం దీనికి కథ అని అనుకుంటారు ప్రజలు. 15 నుంచి 23కి చేరుకుంది టీడీపీ బలం. 8 మంది ప్రలోభాల వాళ్ళు కావచ్చు, బెదిరింపుల వాళ్ళు కావచ్చు, 8 మంది టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు 23 మంది వాళ్ళము, 23 మీకు కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే టాస్క్ వెళ్తానేమో ఆశాభావం? ఎందుకు బాబు, ఆడ ఉండే 8 మందిలో ఎక్కువ మంది మాకు చేతులు ఎత్తే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా రాఘవేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడని మా నమ్మకం. అంటే కొంతమంది టీడీపీ జడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశం ఉంది, మీరు వాళ్ళతో సంప్రదింపులు జరిపారని చెప్పేది ఒక అంచనా. దీని మీద మీరు బా విషయం నాకు తెలియదు, నీకు తెలిసినట్టే ఉంది, నాకు తెలిసినట్లేదు, నాకేం విషయం తెలియదు. కాకపోతే మా వాళ్ళు మాకు ఎత్తితే చాలు. ఖచ్చితంగా వెళ్ళిన 8 మందిలో కూడా ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో ఆ పార్టీకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా మాకే మెజార్టీ వస్తుంది, మేమే గెలుస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తామన్నారు. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఒక ఉత్కంఠ పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా మనం విజువల్స్ క్లియర్గా చూడొచ్చు, పూర్తిగా పోలీసుల మోహరింపుతో ఈ జడ్పీ కార్యాలయం మొత్తం చుట్టబడి ఉంది. మొత్తం ఇక్కడ 144 సెక్షన్, నెల్లూరు నగరం మొత్తం 144 సెక్షన్ పెట్టడం, అదేవిధంగా జడ్పీ కార్యాలయం చుట్టూ ఉన్న షాపులన్నీ కూడా బంద్ చేయించడంతో పాటు ఈ మార్గాలన్నీ కూడా మూసివేశారు.